ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. శాస్త్ర భారత భాగవతానికి చూడు గంగ తల్లి ముందు వనగా గంగనాటి వేదం గంగనాటి పద్మవతి ఎట్లా ఉన్నదమ్మా సరణి సరణి వాయమ్మ రాణి శంభావి రాణి శంభావి రాణి కర్ణ చూడు కన్న తల్లి గంగారావమ్మ దేవి రావమ్మ మందలో నా మేలుకున్న పది సౌడాలమ్మా దేవి సౌడాలమ్మా గంగరిందు వలసేది గడలివ్వారమ్మా గడలివ్వారమ్మా గలమైన మట్టివాడ గరుడు శ్రీకాడు కొల్ల అధికారాధిపతి ఆనందమూర్తి సావికారాధిపతి తండ్రి చేత పూజలు కొన్న స్వామి గణపతి దీకు బ్రొక్కదా స్వామి బాధ బాధ చూద్దా చౌతి భక్తితోని గొలుతుమయ్యా బాధ బాధ చూద్దా చౌతి భక్తితోని గొలుతుమయ్యా నాగవాసులైన నీకు నమ్మి మొక్కులు ఎడతారు స్వామి ఆనందమృత స్వామి మెదాటి మెదాటి ఖర్జూర పళ్ళు మేలైన రాటి పరములు పచ్చి కొబ్బర పాల మీగడా మీకు ఆరగింపులు ఆనందమృత శాస్త్ర భారత భాగవతానికి చూడు గంగ తల్లి ముందు వరగా గంగ కరుణించినట్లయితే అనుగ వర్షాలు కురుస్తున్నాయి అనుగ వర్షాలు కురుస్తున్నాయి పంటలు పండుచున్నవి కనుక గంగ కరుణించకపోయిన వర్షం కురగపోయిన పంటలు వండకపోయిన మన ప్రజల కష్టమే తీర్చలేరు కనుక వారికైనా గంగడి దర్శన అవసరం ఉన్నది గంగడి దర్శక దేశం ఒక విగ్గర దర్శనం చూడలేపి పూర్వకాలం లోపల చూడు రాజుల వేదం దేవతల పద్ధతి ఎట్లా ఉన్నది ఈ గోవర్ధన మహారాజు కథ నాలుగు భాగాలుగా విభజించబడినది. వెంకట్రావుపేట గ్రామము, లక్షలపేట మండలు, మంచిరాల జిల్లా. ప్రధాన కథకులు బైరి లక్ష్మయ్య, సహాయకులు దొడ్డి మల్లేశు బైరి మల్లేశు, దొడ్డి శంకరయ్య, డోలు ఈరు రాయమల్లు, తాళం గుంట రవి. పూర్వకాలం లోపల ఇవిడు రాజవేదం తిమద్ర పద్ధతి ఎట్లా ఉండదమ్మా అవురా భూలోక నగర వంతున రామవో రామ అంటే 12 యామటున్నదమ్మా ఇద్దరు బేడలు గోపురంబులు కోవిదులు కలివి రాళ్ళ మూడి కోటారా రామ ఓ రామ రత్నపు
పట్నమే నేడు ఉండదమ్మా, రాజమేలే ఆ రాజు రామోయ్ రామా, రాజగోవర్ధనుండు రా రామో రామా, ఆ రాజు భార్య ఎవరున్నారమ్మా, వాళ్ళ మామల మాట వీరదు మీరదోయమ్మా, మొగలి మాట దాటబోదురా దేవినాయమ్మా, అమ్మవారు ఆ తల్లి నీలారి కన్నే, వారికి రాజ్యము దేశము కలిగి ఉన్నది కలిగి ఉన్నారు, పూర్వకాలంలో బల దేవారామా, అల్లాముడి కోట రత్నాపురి పద్మ వేళ రాజ గోవర్ధన మహారాజు ఆ రాజు భార్య నీలారి కన్నే, నిధులు మేడలు గోపురం రాష్ట్ర సంపతి భాగ్యం ఏనాడు కలిగి ఉన్నది, గర్భాన ఉట్టిలల్లు అమ్మాడు పిలవాడు విల్లలేదు బాబాను పిలవ ముగ సిన్న కొడుకు నేడు దేవుడు, సంతాన బలము లేక పాయరాలి గన్నే శంకర పరమాత్మ ఆడి దానికి 18 ఏళ్ళ రాక పరమేశ్వరుడు పూజ 18 ఏళ్ళు దాటినంటే 10 పాద సేవంటారమ్మా, ముందు భగవంతుని 3 వరములు కోరుకుంటదయ్యా, మొదటి వరం ఏమనుకుంటే శ్రీరామచంద్రుడు అంటి మంచి భర్త దొరకాలనుకుంటది, 2 కోరిక కడుపు నిండి పిల్లలు కనాలనుకుంటది, 3 కోరిక ముత్తయ్య సాగు జావాలనుకుంటది, ఈ 3 వరములలో ఏ ఒక్క వరం తక్కువ అయిన వర పోసేది ఆడిదందురమ్మా, పరమేశ్వర లోక రక్షక ఎక్కడున్నావు నా తండ్రి, ఎవరు ఏది పాపం నేను ఏ పాపం చేసినా భగవంతుడా, అమ్మవారి నీలారి కన్ను కల 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 ఏనాడు కన్నీరు చూడగా, అమ్మవారు నీలారి కన్ను కన్నీరు ఎక్కడ పోతుంది ఎగిసింది శోకం ఎండుకొండ కైలాసం లోపల గంగదేవి భర్త గరుడు సంగమయ్యకే, కైలాసం లోపల డల్వార కొట్టి నాది రామరామ, డల్వార కొట్టి రాదా రామరామ, దేవా దేవుడే సంగమయ్య రాంగా, దేవదంగం చూసి రాడు శంకరుడు, దేవదంగమయ్య గురుడే నీలారి కన్నె కన్నీరు మాటపడి కైలాసం శంకరుడు కన్న చూసి ఏమనుకుంటాడు కదా, గోవర్ధన మహారాజు నీలారి కన్నె కష్ట సంపాదించిన భాగ్యం ఉన్నది కానీ సంతాన బలము లేక వల్ల పోస్తున్నది, తల్లి గర్భారంగాటవండి ఏనాడు ఒక కొడుకు ఒక బిడ్డ సంతాన బలం ఉన్నది కానీ పిల్లగళ్ళు పుట్టినాక 6 నెలల తర్వాత తల్లికి ప్రాణగండ ఉన్నది, తల్లికి చెప్పుతాం ప్రాణానికి తెగించి ఫలమే వెంట ఊహిస్తా లేకపోతే లేదనుకున్నాడు, నేను నిజ రూపంతో వెళ్ళిపోను మారువేషం కట్టుకొని వెళ్ళిపోతాను బర 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 వర మంటమంటే కైలాసపతి బోలా శంకరుడే, పొట్టుమురే గడ్డ ఉన్నది పుంజం మోగుల చంద్ర వేసిండు శిలకల శివజాలి శంభు దేవుడు చేతులు పట్టుకున్నాడు, ఓడగుట్టని బుర్ర యేసుకుడు బుర్ర బుర్ర మీద బుర్ర పంచయేసుకుడు పరమేశ్వరుడైనా, సంగమా గురుదేవుని వేషం కట్టి ఎండుకొండ కైలాసం నుంచి భూలోక నగరమైన భూలోక నగరము దారి పట్టినానా, భూలోక నగరము దారి పట్టినానా, కామాయమ పుల్ల నడిచిపోదడి రాణివాస ఉన్నాడు దేవదేవుడమ్మా, ముందు పరమేశ్వరుడు సంగమ గురుదేవుని వేషం మీద ముత్యాల పందిట్ల దిగినాడు, దేవుడు కనగానా దేవుడు గంట కొట్టినాడా, బొంబొమ్ము దేవుడు శంఖ పట్టినాడా, అమ్మవారు నీలారి కన్నదేవి
రాత్రి గంట నాదము శివనంది వెళ్ళి శంకునాదము శివనంది పెట్టిన అమ్మవారి మాతలు నీలారి కన్నీ అయ్యయ్యో ఏడిగల్ల జంగమా గురుడు ఎరవచ్చు జంగమేకు దాని పెట్టి వస్తారన్నదా ముంచి మూడు దోశల ముచ్చాలు పట్టుకుంది పంచిపై దోశల పగడాలు వరకు సాడకు సాడి వరహాలు కోసుకున్నది గజ్జలు హండేలు మోయగా గల్లు గల్లు తల్లి వెళ్ళిన కైలాసపతి శంకరుడు కళ్ళ చూసినాడు అమ్మా పుట్టిన నాటి ఎన్నీల పోల పూసిన తంగడు నీ ముఖం ఉన్నదమ్మా అమ్మా నీ ముఖమే చిన్న విడిదమ్మ నీ మనసులో బాధ ఏమిటమ్మా అయ్యయ్యో జంగమయ్యండి ఉంది బ్రంగారు ఉంది రాజు దేశ సంపద సౌభాగ్యం నాకున్నది కాని నా కడుపులో పుట్టిన జంగమయ్యో బాధపడుతున్న తండ్రి జంగమయ్యా అమ్మా నీలారి కన్న సంతాన పరువు లేక బాధపడుతున్నావు కాని అటువంటి ఏ నాడు నీ కర్మ ప్రకారము ఏ నాడు నీ అదృష్టం లోపల మాడే గర్భాన ఒక కొడుకు ఒక బిడ్డ సంతాన ఫలం ఉన్నది సంతాన ఫలం ఉండడు మా ఉన్నది కాని నీ పిల్లగళ్ళు పుట్టినాక ఆరు నెలల బాధలైనాక నీకు ప్రాణకాండ ఉన్నది అవి అమ్మా పొలం కలుగుతా నీకు ప్రాణకాండ ఉన్నదమ్మా కన్న కళ్ళ చూసింది అమ్మయ్య అదృష్టం కావాలి అమ్మన్న కమ్మని పిలుపు ఏనాడు పిల్లగల్ని పిలవాలి అమ్మన్న పిలుపు నోసుకోవాలి నా పాన పేన పరువే జంగమైన సంతానం వాడిగా నగలు పాన పిల్లగల్ని ఉంటే తొట్టగడి జోగాలు వాడాలి సంతానం వాడి కట్టు అయ్యా పాన పేన పర్వలేదయ్యో జంగమయ్యా తెలిసి చెప్పడం నా ధర్మం విడకపోతని కర్మణం మాని అదృష్టఫలం ఎంత ఉంటే గట్ట జరుగుతమ్మా రుణానుబంధ రూపేణ పశుపత్న సుతాలయా రాత ఎట్లా జరగను గట్ట జరుగుద్ది అనుకున్నాడు దేవుడు కైలాసపతి అటువంటి నీలారి గర్భానంగా అటువంటి ఏనాడు ఒక కొడుకు ఒక బిడ్డ ఇద్దరు పిడగల్ల ఓడి కట్టినారే ఇద్దరి సంతాన బలం ఓడిగట్టి గడి చూడవని దేవుడు ఇటు మాయమై కైలాసం వెళ్ళిపోతున్నాడే కట్టిందో పాపం తాగబోదు పొలం తాగబోదు కక్క తాగబోదు కళ్యాణం అత్తి వాగబోదు అంటారయ్యా గడవ కాలం నాడి ఆడి వరకు తొమ్మిది కళ్ళందరి కలిగి నాడి వాడికి తొమ్మిది నెలలు అందరమ్మా అమ్మవారు మాతలకు సత్యకాలం ధర్మకాలం నాడు నీలాది కన్నకైనా అమ్మ ఒక్క ఒక్క గడియాలు అని నిండబట్టనమ్మా
ఉంటేనే అమ్మవారికైనా ఒక గడియల్ల ఒకరి మూడు రెండు గడియల్ల దేని వల్ల కూడా మూడు గడియల ముద్దాయ పిండమా కళ్ళకి పొన్నకాయ రీతుగా పొట్ట ఏడు పాడే నిమ్మకాయ వలన ఇక ఇక తొమ్మిది గడియాలు ఆ తల్లి కళ్ళ నిండే గుళ్ళంతా పొట్టి ఏర్పడుతుంది అమ్మవారు ఆ తల్లికైనా తొమ్మిది గడియలు నిండి ఆడుకోండి లోలే ఆమె దత్తు తెప్పలో తేలిపోతే తల్లి విన ఆ తల్లి వండి తావరాకులు కొట్టుకుంటున్నారమ్మా హాగో పరమాత్మ నాకు అష్టమాదుకోమని పదిగేళ్ళ పాపది పట్టింది తల్లి గర్భాన ఒక కొడుకు ఒక బిడ్డ ఏనాడు కలిగి ఎవరి కళ్ళ ఎంబడున్న మంత్ర చల్ల కళ్ళ చూస్తున్నారు ఇద్దరు పిల్లకళ్ళకు పొట్టు కోసినారు కలి తల్లినారు ఇద్దరు పిల్లలకు తానం పోసినారు తల్లికి తానం పోసిన తల్లికి తలమాల కట్టి సెవుల దూది పెట్టినారు బిడ్డను చూసింది సంబరపడతాను గురుడు అరగన్ని పరమేశ్వర ఎక్కడ పోతుంది అనుగ్రహం వల్ల ఒక కొడుకు ఒక బిడ్డ నాకు కలిగరని దాసల్లో ఎంబడి పెట్టినది సక్కరి పిల్లగలరు ప్రేమతోటి ఇక పిల్లగలరు తల్లి కూడా పెంపు ఎంత ఉన్నదా మళ్ళా ఒక్క దాసరమా పండు పెట్ట మళ్ళా ఒక్క దాసరా ఉప్పు ఎంత ఒక దాసు ఉప్పు ఎంత ఒక దాసు అటువంటి ప్రేమతోటి పిల్లగల పెంపు ఎసవున్నావి ఒక రోజు రెండు రోజులు ఇంత 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 సక్కరి పిల్లగల్లో మూడేళ్ళ ఇరవై ఒక్క తిరుగు దగ్గరికి వచ్చింది మూడేళ్ళ ఇరవై ఒక్క తిరుగులాడు రాజ గోవర్ధన మహారాజు కాశీపురి పట్టు చేసి బ్రాహ్మణ విలిసినాడు బ్రాహ్మణులకు రాస మర్యాదలు చేసి రాజుగారి లోకిళ్ళ కూర్చుండబెట్టగా రాజింటి చూడేలు కూడా ఎప్పటి కొలు కోమట్లు మారి మాల సబ్బంటారు అటువంటి సభవారందరూ ఏరవచ్చిండ్రు ఇద్దరు పిడగల్ల బంగారు గల తొట్టలు వేసింది గురుడాగా అయ్యనారా వేదమూర్తులు బ్రాహ్మణులు ఏరవచ్చి ఏమంటారు రాజా గోవర్ధన మహారాజా నీ కొడుకు పుట్టిన గడియ నీ బిడ్డ పుట్టిన గడియ జర మంచే లేదు పిల్లగళ్ళు పుట్టినరు జర తల్లికి గంట వచ్చింది అయినా అటువంటి తల్లికి శాంతి పెట్టాలి ఏం బాధ లేదన్నారు రాజా గోవర్ధన మహారాజు అంటే దేవి నీలారు కన్నా నీ కొడుకు పేరు సుమిత్ర మహారాజు నీ బిడ్డ పేరు రత్నవతి దేవి బ్రాహ్మణుల పేరు పెట్టింది గురుడా అయ్యరారా అన్నదానం అత్తదానం ఆధారం గోదానం సువర్ణ దానము యేసరమ్మ రామ జాలు భోజనం చేసిండ్రు ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోయిండ్రు కాక కాక పిల్లగల్ల ఏడులకు లవ్ ప్రేమ ఉంటుంది ఆ తల్లి నీలారు కన్న ఏడుగురు దాసి వాళ్ళ ఎంబడి పెట్టింది కలి ఏడు మేడలు నీలారు కన్న ప్రేమతో పిల్లగల్ల పెంపు ఎత్త ఉన్నదమ్మా బంగారు శైల ఉయ్యాలి కట్టింది లాలిపాట పాడుకుంటా జోల పాట పాడుకుంటా జో చూద్దా ఆనంద జో జామకుండా
అగో కొడుకు సుమిత్ర మహారాజు ఆడి వీళ్ళ రత్నవత మారు నెల పిలకల్ని ఎప్పుడైతే అయిందో ఒకనాటి సమయం లోపలంగా అటువంటి ఏనాడు పొద్దు సమయం అందరు రాజు కోతరు మహారాజు కచ్చేరి కోతరను తయారైతాడు అమ్మవారు ఆ తల్లి ఆరు నెలల పిలకల్ని అటువంటి అరుగు విధంగా ఆట ఆడి పిత్తండి దీలారిగన్ని అటువంటి సమయం లోపల చూడబోయే ఇచ్చినోడు ఈశ్వరుడు మెచ్చి కొండబోయే వాడు కాలయముడు అంటారు ఆ యమ ధర్మరాజు కళ్ళ చూసిండి ఎవరావు సరిపోయింది అటవడుడు ఎవరు యమలోకం రావాలని అరిసే చూసేవారి కల్లా అమ్మవారు నీలారి కన్ని అద్దవుల బాబు లగబడతా ఉన్నదమ్మా కాలయముడు కళ్ళ చూసిండు అటువంటి దున్నపోతు వాహనం మీద కూర్చున్నాడు యమపాసితాడు సీత పట్టుకున్నాడు పొద్దటి సమయం మంత్రం ఏనాడు యమ ధర్మరాజు తల్లి నీలారి కన్ను ప్రాణము కొరకాయి దిగుతాయున్నాడా కట్టుకున్న మేడలు పెట్టుకున్న గోడలు మన మానవుల కట్టము కానీ దేవుడికే మట్టము కాదమ్మా నీలారి కన్న ఇంటి పెద్ద తరువాత వీధికి ఎర వచ్చినాడు తరువాత కూర్చుని అరకు వీధ పిల్లకల్లని ఆడిపియంగా యమ ధర్మరాజు యమ పాసి తాడు తీసేనా అరుడు మీద కూసున్నాక తల్లి మెడకు యమ తాడు కొట్టరా అమ్మవారు ఆ తల్లికి యమ తాడు కొట్టినాడు కళ్ళల్లో కాలు కనిపిస్తుండు రమ్మా అని బాధ పెడుతున్నాడ అయ్యో నాద ప్రాణేశ్వరుడు బతకలేను నేను ఉండలేను నాదా కొడుకు సుమిత్ర మాధ బిడ్డ రత్నమాదమ్మ నాదా ఇద్దరు పిల్లగన్లు ఉన్నారు నాదా పుత్రు ఎప్పబట్టి భర్తకైనా నేను వైనాక నాదా పోనాదా ఇక రెండ కచ్చిరు నువ్వు ఎలవో ఇక మరలక్క మేడ ఒకే పోనాదా సచ్చినాని పిలగల్ నాదా అచ్చినాని కాళ్ళ కింద అంటారే అయ్యా ఈడు కాని ఇళ్ళని తోడి ఎడవాసి వెళ్ళిపోతున్నాదా నీళ్ళు సీకటి వేసి ఉంటదా అని వేసి వెళ్ళిపోతున్నాని వల 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 నీళ్ళాలి కన్నదేవి అమ్మా ఇద్దరి పిలగల్ని కట్టుకున్న భర్త చేతులు పెట్టి బుద్ధి కానాలి తల్లి మరణం అయిపోతున్నదమ్మా అమ్మరారా కట్టుకున్న భార్య మరణం గంగరాజకు వార్తల మహారాజు భార్య ముఖం చూసి కలకల 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 కన్నీరు ఇంత ఉన్నాడు ఇల్లు సీకటి వేసి నన్ను ఒంటరి వాడరు వేసి ఇద్దరు పిల్లలు నా చేతులు పెట్టి వెళ్ళిపోదు అమ్మా రాజు వల బోస ఉన్నాడే అమ్మా రామ రామ బామా తల్లిని ఏది పిలగల్లు అటువంటి ఆగమ్మ పక్షులు అంటారు ఇద్దరు పిలగల్ల చేతులు పెట్టి వెళ్ళిపోదు అను వారి ఆ రాజు వల పొయ్యంగా ఎలుబడి ఏపల్లు కొరడు కొమట్లు మారుది మాల సబ్బంట వర్ణం సభ వారందరు ఏరవచ్చిండ్రు అయ్యా ఊపిరి ఉన్నంతసేపే దేహానికి వెళ్ళి ఊపిరి వెళ్ళిపోయిందంటే ఇది ఉత్తసెత్ అంటారు ఒక తల్లికి చూడు రెండు గట్ల పాడ కట్టిండ్రు పాడలోడ తల్లి వండబెట్టి మరి ఏనా
భార్యుడు ముగ్గురు ఇద్దరు పిల్లలు సిందుల్లాయ కట్టుకున్న భర్త అగ్గిముంత చేత పట్టినాడు. కలకల 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 కండి తీసుకుంటా తల్లిడి ఆట పట్టి ఊరుకు తూరు భాగమంత కట్టాల గడ్డకైనా. ఈ గోవర్ధన మహారాజు కథ మొదటి భాగము సమాప్తము. వెంకట్రావుపేట గ్రామము, లక్ష్మణపేట మండలు, మంచిర్యాల జిల్లా. ప్రధాన కథకులు బైరి లక్ష్మయ్య కళాబృందము, సహాయకులు దొడ్డి మల్లేశు, దొడ్డి శంకరయ్య, బైరి మల్లేశు, డోలు వాయిద్యము ఈరు రాయమల్లు, తాళము గుంట రవి. మంగళవారి పాడారు మా మల్లయ్యకే మంగళ జ్యోతులు ఇవ్వారు. అంగజనుక పాండురంగ వరుణాది దాసదాస, అంగజనుక పాండురంగ వరుణాది దాసదాస, బంగారు పల్లవుతో పావలంతా గుడి మంగార వారి పాడరు మల్లయ్యాని మంగార వారి పాడారు మల్లయ్యాని గో మంగార జ్యోతులు వారు వాస శ్రీశైల వాస భ్రమరాం భాస గురు వేష, వాస శ్రీశైల వాస భ్రమరాం భాస గురు వేష, ఎండి కొండల మీదానుమ్మా ఏమి దగ్గురాలమ్మా దండిగా బ్రహ్మండ గురుడి పాలమూరు నమ్మి పరిచేతవ తూలు వేసి ఆవునే తూల ముంచేతవ తూలు వేసి ముత్తైదాల విరిసి సామిడికు ఇదిగో మంగళం కోరెల్లి మల్లు దేవరికు ఇదిగో హారతి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.